హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి 2020 అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు మంచి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా మంచి క్వాలిటీతో మంచి వీడియోస్ అందిస్తాం ఫ్రెండ్స్. సో ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. చివరి ఈ వీడియో ఎండ్ వరకు చూసి చివరిగా మనము మల్టిపుల్ ఛాయిస్తో క్వశ్చన్స్ అడుగుతున్నాము, మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారని చెప్పేసి. సో వీడియో మొత్తం చూసి చివరిలో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము యూనిట్ 1 స్టార్ట్ చెప్తున్నాం. దానికంటే ముందుగా మనము పెడగాజీ అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందు మనము పెడగాజీ అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పెడగాజీ అనేది ఒక గ్రీకు పదం. సో అది పెడగాజీ అనేది రెండు పదాల కలయిక వలన ఏర్పడింది, ఒకటి పెయిడో మరియు రెండోది ఎగో. సో పెయిడో అంటే శిశువు, ఎగో అంటే దారి చూపించు. సో పెడగాజీ అనేది ఏ భాషా పదం? గ్రీక్ భాష పదం. అలాగే ఏ భాష ఏ పదాల నుంచి ఉద్భవించింది అంటే పెయిడో మరియు ఎగో. పెయిడో అనగా శిశువు, ఎగో అనగా దారి చూపించడం. సో ఈ రెండు పదాలు కలిస్తే ఏమవుతుంది? శిశువుకు దారి చూపించడం. సో పెడగాజీ అంటే ఏమి? శిశువుకు దారి చూపించేది అని అర్థం అన్నమాట. సో వాట్ ఈజ్ మీట్ బై పెడగాజీ? శిశువుకు దారి చూపించేది అని అర్థం. సో శిశువుకు బోధించే ఉపాధ్యాయుని మనం ఏమంటాము? పెడగాగ్ అంటాం అన్నమాట. పెడగాగ్, పెడగాగ్ అనగా ఏమిటి? శిశువుకు బోధించే ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడిని మనం పెడగాగ్ అంటాము. అలాగే డిక్షనరీ ప్రకారం మనం మీనింగ్ చూస్తే పెడగాజీకి బోధనా పద్ధతులు మరియు సూత్రాలను బోధించే బోధనా శాస్త్రం. సో బోధనా పద్ధతులు మరియు బోధనా సూత్రాలను బోధించే బోధనా శాస్త్రం, ఇది మనకు డిక్షనరీ పరంగా దొరికే మీనింగ్. సో దీని బ్యాక్గ్రౌండ్, సో వాట్ ఈస్ మీన్ బై పెడగాజీ? ఏ పదాల కలయిక, ఏ భాషా పదం? సో ఇది గ్రీకు భాషా పదం. పెయిడో మరియు ఎగో యొక్క పదాల కలయిక. సో టోటల్ మీనింగ్ వచ్చేసి శిశువుకు దారి చూపించినది. డిక్షనరీ ప్రకారం బోధనా పద్ధతులు సూత్రాలు బోధించే బోధనా శాస్త్రం. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా. సో మనము లేట్ లేకుండా యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం యూనిట్ 1 స్టార్ట్ చేయబోతున్నాము. యూనిట్ 1లో శిశు వికాసం టాపిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత. సో ఫస్ట్ మనం పెరుగుదల, వికాసం గురించి తెలుసుకోబోతున్నాము. సో పెరుగుదల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో పెరుగుదల అంటే ఏమిటి? సో పెరుగుదల అంటే శారీరక నిర్మాణపరంగా జరిగే పరిమాణాత్మక మార్పు. సో పెరుగుదల అంటే మన శరీరంలో పరిమాణాత్మకంగా జరిగే మార్పు, అంటే సైజులలో మార్పు, మన శరీరంలోని సైజులో మార్పును మనము పరిమాణాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. దాన్నే మనం పెరుగుదల అంటాము. సో ఫర్ సపోజ్ ఒక వ్యక్తి లావయ్యాడన్నా కానీ, పొడుగయ్యాడన్నా కానీ, ముసలివాడన్నా కానీ, మనము అతని శరీరంలో మార్పును చూసి చెప్పగలం. సో మనకు పెరుగుదల అనేది భౌతిక శారీరక అంశాల గురించి తెలియజేస్తుంది. సో పెరుగుదల దేని గురించి తెలియజేస్తుంది అంటే భౌతిక శారీరక అంశాల గురించి తెలియజేస్తుంది. సో భౌతిక శారీరక అంశాలైనా, మన కంటికి కనిపించే భౌతిక శారీరక అంశాలైనా పెరుగుదల కాదు. మన అంతర్గతంగా ఉన్న మెదడు, హృదయం, మరి ఇతర అవయవాలు కూడా పెరుగుతూ ఉంటాయి మనం పెరుగుతున్నప్పుడు. సో వాటి గురించి కూడా మనకు పెరుగుదల అనేది చెప్తుంది. సో అంతర్గతంగా ఉన్న హృదయము, మెదడు, ఇతర అవయవాలలో పెరుగుదలను కూడా మనకు పెరుగుదల కిందకి వస్తాయి. సో పెరుగుదల వికాసానికి పునాది వేస్తుంది. సో అంటే ఏమిటి? పెరుగుదల వికాసానికి పునాది వేస్తుంది. ఒక వ్యక్తి పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వికాసం, అతనిలో వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. సో అతడు బాగా వికసించాలి అంటే ముఖ్య పాత్ర పెరుగుదలది అన్నమాట. సో పెరుగుదల వికాసానికి పునాదిని వేస్తుంది. సో సింపుల్గా మనం పెరుగుదలను ఏమని చెప్పొచ్చు అంటే పెరుగుదల పరిమాణాత్మకమైనది, పరిమాణానికి, సైజుకు సంబంధించినది. సో ఒకసారి అగైన్ ఫ్రెండ్స్, పెరుగుదల అంటే ఏమిటి? ఒక వ్యక్తి లేదా జీవి అవయవాలలో శారీరకంగా లేదా నిర్మాణపరంగా సంభవించే పరిమాణాత్మక మార్పులను మనము పెరుగుదల అంటాము. సో ఒక వ్యక్తి లావయ్యాడు లేదా అతడు ముసలివాడయ్యాడు లేదా యవ్వనవంతుడయ్యాడు, పొట్టివాడయ్యాడు, పొడుగువాడయ్యాడని ఎలా చూసి చెప్తాము అంటే అతని సైజులో మార్పును బట్టి మనము చెప్పగలం. సో మనకు పెరుగుదల దేని గురించి చెప్తుంది అంటే భౌతిక శారీరక అంశాలు శరీరానికి సంబంధించిన అంశాలు, అతని దాంట్లో మార్పును. సో అది మనకు భౌతికంగా సంబంధించినది. అంతేనా అంటే అంతేకాదు. అంతర్గతంగా ఉన్న శారీరక అంశాలు కూడా, మన అంతర్గతంగా మన లోపల ఉన్న ఇతర అవయవాలు మనం పెరుగుతున్నప్పుడు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా మనకు పెరుగుదల అనేది చెప్తుంది. సో పెరుగుదల వికాసానికి పునాదిని వేస్తుంది. సో వికాసము, పెరుగుదల, మనిషి పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతను వికసించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది పునాది వంటిది. అతడు పెరగడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. సో సింపుల్గా ఎలా చెప్పచ్చు? పెరుగుదల పరిమాణాత్మకమైనది. సో నెక్స్ట్ మనము
వికాసం గురించి తెలియజేసుకుందాం. సో వికాసం అంటే ఏమిటి? పెరుగుదలతో పాటు గుణాత్మక అంశాలను తెలియజేస్తుంది. గుణాత్మక అంశాలు అంటే క్వాలిటేటివ్ చేంజెస్. ఇవి పరిమాణానికి సంబంధించినవి కాదు, మానసికమైనవి, మానసిక అంశాలు. సో ఎలాంటివి అవి మానసిక అంశాలు అంటే ప్రజ్ఞ, సృజనాత్మకత, మూర్తిమత్వం, సామర్థ్యాలు, ఇతర అబిలిటీస్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో మన మానసిక అంశాలు అవి కంటికి కనిపించని అన్నమాట. సో పెరుగుదలతో పాటు అంటే వికాసం అంటే శారీరక మరియు మానసిక అంశాల కలయిక. వాట్ ఈస్ వికాసం అంటే పెరుగుదల పాటు గుణాత్మక అంశాలు అంటే శారీరక అంశాలతో పాటు మానసిక అంశాల గురించి తెలియజేసేదే వికాసం. సో వికాసానికి ఇంకొక పేరు వచ్చేసి మనము అభివృద్ధి అంటాము. అభివృద్ధి వికాసాన్ని మనకు ఇంకొక పేరు అభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట, డెవలప్మెంట్. సో శారీరక మానసిక అంశాల గురించి తెలియజేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము వికాసం దేని గురించి తెలియజేస్తుంది అంటే శారీరక మానసిక అంశాల గురించి తెలియజేస్తుంది. సో వ్యక్తి ప్రవర్తన వికాసం మీద ఆధారపడి ఉంటుంది. అతను బాగా వ్యవహరించి సొసైటీలో బాగా మెలగాలి అంటే, అతడు బాగా మెచ్యూర్ వికసించి ఉంటే, డెవలప్ అయి ఉంటే సమాజానికి తగ్గట్టు వ్యవహరించగలడు. సో అతని ప్రవర్తన వికాసం మీద ఆధారపడి ఉంటుంది. అతడు ఎంత పెద్దవాడైనా సరే వికాసం అనేది లేకపోతే చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తన జరుగుతుంది అన్నమాట. కాబట్టి వ్యక్తి ప్రవర్తన అనేది వికాసం మీద ఆధారపడి ఉంటుంది. సో సింపుల్గా మనం వికాసాన్ని ఏమని చెప్పవచ్చు అంటే వికాసం గుణాత్మక మార్పు. సో పెరుగుదల పరిమాణాత్మక మార్పు, వికాసం గుణాత్మక మార్పు. సో పెరుగుదల వికాసం వీటి మీద హార్లాక్ అనే ఆయన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. పెరుగుదల పరిమాణాత్మకమైనది అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే హార్లాక్. సో హార్లాక్. అలాగే వికాసం గుణాత్మకమైనది అని చెప్పిన వారు కూడా హార్లాక్. పెరుగుదల పరిమాణాత్మకమైనది మరియు వికాసం గుణాత్మకమైనది చెప్పిన వారు అంటే హార్లాక్. సో ఈ రెండు ఇంపార్టెంట్. అలాగే పెరుగుదల వికాసం రెండు వేరువేరు అయినప్పటికీ, సో రెండు వేరువేరు, పెరుగుదల అనేది వేరు, వికాసము వేరు అయినప్పటికీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం పెరుగుదల వికాసం అంటే డెఫినేషన్ నేర్చుకున్నాము, వాటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పెరుగుదలకు వికాసానికి మధ్య ఏ డిఫరెన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పెరుగుదల శారీరకమైనది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా పెరుగుదల శరీరానికి సంబంధించిన భౌతిక విషయాలు మాత్రమే మనకు తెలియజేస్తుంది. అలాగే వికాసం మానసికమైనది. సో మానసికమైనది మనలో ఏ క్వాలిటేటివ్ చేంజెస్ అని చెప్పాము. మన దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయో, ఏ అబిలిటీస్ ఉన్నాయో అవి మనము బయటికి చూడలేము, అంటే శారీరకంగా కానీ చూపించలేము అన్నమాట. సో అది మెంటల్కి సంబంధించినది, మానసికమైనది అన్నమాట. సో వికాసం మానసికమైనది, పెరుగుదల శారీరకమైనది. సో పెరుగుదల బయటకు కనిపిస్తుంది, మన చేతులు, కాళ్ళు, తల, మన శరీరం పెద్దగావడం బయటికి కనిపిస్తుంది. సో పెరుగుదల అనేది బయటికి కనిపిస్తుంది, బట్ వికాసం అనేది బయటికి కనిపించదు. మన దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ అబిలిటీస్ ఉన్నాయో, ఎంత సామర్థ్యం ఉందో బయటకు చూపించగలమా, మనిషి చూస్తానే చెప్పగలమా? సో చెప్పలేము. కాబట్టి వికాసం అనేది బయటికి కనిపించదు. పెరుగుదల బయటికి కనిపిస్తుంది, వికాసం బయటికి కనిపించదు. పెరుగుదల శారీరకమైనది, వికాసం మానసికమైనది. సో పెరుగుదలను ఖచ్చితంగా కలగవచ్చు. సో మన హైట్ ఎంత, మన వెయిట్ ఎంత, మన నడుము సైజ్ ఎంత అనేవచ్చు, మొత్తం మనము కరెక్ట్గా కొలిసి చెప్పవచ్చు. బట్ మనము వికాసాన్ని కొలిసి ఖచ్చితంగా కొలవలేము, ఓన్లీ అంచనా వేయచ్చు. వాళ్ళ ఐక్యూ ఇంత, వీళ్ళ ఐక్యూ అంతమని మాత్రం ఓన్లీ అంచనా వేయచ్చు, బట్ ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. సో అలాగే సులభంగా మాపనం చేయవచ్చు. మనం ఏదైనా కొలవాలనుకుంటే ఫస్ట్ ఒక వీడియో, ఒక స్కేల్ తీసుకుని లేదా ఒక బరువు చూసే యంత్రాన్ని తీసుకొని మన బరువును కొలుచుకోవచ్చు. బట్ వికాసాన్ని మనం ఆ విధంగా కొలవలేము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా పరీక్షల ద్వారా మాపనం చేయాలంటే చాలా కష్టం అన్నమాట. కొన్ని పరీక్షల ద్వారా మాత్రము మాపనం చేయవచ్చు, అలాగే దీన్ని కొలవలేము, అంచనా వేయవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పేశాను, కొన్ని పరీక్షల ద్వారా మాత్రమే అంచనా వేయవచ్చు, డిఫికల్ట్ అయి కూడా పరీక్షలు ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ ఫిగర్ చెప్పలేము, ఓన్లీ అంచనా మాత్రమే వేయగలం. సో దీన్ని సులభంగా మాపనం చేయవచ్చు.
దీన్ని అంచనా వేయవచ్చు. ఆల్రెడీ చెప్పేశాము. సో వ్యక్తులలో పరిమాణాత్మక మార్పులను మాత్రమే సూచిస్తుంది. సో వ్యక్తులలో పరిమాణాత్మక మార్పులను, సో సైజులకు సంబంధించిన మార్పులను మాత్రమే మనకు తెలియజేస్తుంది. బట్ ఇది పరిమాణాత్మక మార్పులను మరియు గుణాత్మక మార్పులను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వికాసంలో పెరుగుదల ఒక భాగం, పెరుగుదలతో పాటు ఇతర మానసిక అంశాల గురించి తెలియజేస్తుంది. అలా అంటున్నప్పుడు సో పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను మనకు వికాసం అనేది తెలియజేస్తుంది. సో ఇది సంకుచితమైన భావన, ఒక చిన్న భావన, ఇది ఒక పెద్ద భావన కాదు. పెరుగుదల అనేది ఒక చిన్న భావన, శరీర అవయవాలకు మాత్రమే సంబంధించింది. ఇంకా దీనిలో పెద్ద నిగూఢ అర్థమేమీ లేదు. బట్ వికాసం విస్తృతమైన భావన, ఇది చాలా పెద్ద భావన. దీనిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. సహజ సమర్థతలు, సృజనాత్మకత, ఎబిలిటీస్, మూర్తిమత్వం, స్థిల నిర్మాణం, ఇలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ జరగడానికి దాని వెనుక చాలా అంశాలు ఉంటాయి. సో కాబట్టి దాన్ని వివరించడానికి చాలా విషయం ఉంటుంది. కాబట్టి దాన్ని విస్తృతమైన భావనగా మనం చెప్పవచ్చు, చాలా పెద్ద విషయంగా మనం చెప్తాము, ఇది ఒక చిన్న విషయంగా చెప్పవచ్చు అన్నమాట. సో పెరుగుదల వికాసంలో ఒక భాగం, సో పెరుగుదల వికాసంలో ఒక భాగం అన్నమాట. ఆల్రెడీ మనకు తెలుసు పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. సో పెరుగుదల అనేది ఒక అంశం, అయితే ఈ అంశము వికాసంలో ఒక చిన్న భాగం అన్నమాట. సో వికాసం అనేది సమగ్ర సంశ్లిష్ట ప్రక్రియ, పెరుగుదల ఒక భాగం మాత్రమే. ఇది పెద్ద ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఇది మనకు మానసికంగా ఒక అబిలిటీ, ఒక క్వాలిటీ రావాలంటే దాని వెనుక చాలా అభ్యసనము, చాలా విషయము, చాలా సో బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుందన్నమాట. సో ఇది ఒక సమగ్ర సంక్లిష్ట ప్రక్రియ అన్నమాట. సో జీవితాంతం కొనసాగదు, పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. మనిషి ఒక 30, 40 లేదా 30 వచ్చిన తర్వాత అతని పెరుగుదల అనేది ఆగిపోతుంది అన్నమాట. సో ఇది జీవితాంతము కొనసాగదు. బట్ ఇది వికాసం అనేది నిరంతర ప్రక్రియ, నిరంతరము జరుగుతూనే ఉంటుంది. సో అతడు అతని క్వాలిటీస్ని, ఎబిలిటీస్ని ఎప్పటికీ చేంజ్ చేసుకుంటూనే ఉంటున్నాడు అన్నమాట. సో ఇది అతని ముసలివాడైనా సరే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కాబట్టి వికాసం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. సో శారీరక అంశాలకు మాత్రమే పరిమితం. మనం చెప్పుకున్నట్టు పెరుగుదల శారీరక అంశాలకు మాత్రమే పరిమితం. బట్ వికాసం అనేది శారీరక అంశాలకే కాకుండా మానసిక అంశాలకు, ఉద్వేగ నైతిక అంశాలకు కూడా పరిమితం ఉంది. సో వికాసంలో శారీరకము, మానసికము, ఉద్వేగము, నైతిక అంశాలతో పాటు సాంఘిక అంశాలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. సో పెరుగుదల వ్యక్తిలో ఉన్నప్పటికీ అతను వికాసం చెంది ఉండొచ్చు, చెందకపోవచ్చు. సో ఉదాహరణ బుద్ధిమాంద్యులు, అతడు పెద్దగా అయి ఉంటాడు బట్ అతనికి తెలివి ఉండదన్నమాట, బుద్ధిమాంద్యులు. సో వికాసం అనేది జరిగి ఉండదు. అతను బాడీ మాత్రం చాలా పెద్దగా ఉంటాడు, 30 ఏళ్ళు అతను ఉంటాడు, బట్ అతనిలో వికాసం అనేది జరిగి ఉండదు. బుద్ధిమాంద్యులు అంటే మనకు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తాము, లేదా మెంటల్గా పేషెంట్స్ అని చెప్తాము. సో ఇక్కడైతే మనకు పెరుగుదల లేకున్నా వికాసం జరగచ్చు. అతడు పెరగకపోయినా సరే అతడు బాగా అతనిలో వికాసం అనేది జరిగి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మరుగుజ్జులు, సో వాళ్ళు చూడడానికి చిన్నగా మాత్రమే ఉంటారు బట్ వాళ్ళ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉంటాయి. అందరిలాగా మాట్లాడగలరు, అందరిలాగా సొసైటీలో మింగిలగలరు, అలాగే నైతిక విలువలు అన్నీ కలిగి ఉంటారన్నమాట. సో అన్ని అబిలిటీస్, క్వాలిటీస్ వాళ్ళు ఉంటాయి, బట్ పెరుగుదల మాత్రమే ఆగిపోయి ఉంటుంది. సో అలాంటి వారు మరుగుజ్జులు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది పెరుగుదల మరియు వికాసం మధ్య తేడాలు. పెరుగుదల శారీరకమైనది, వికాసం మానసికమైనది. ఇది పెరుగుదల బయటకు కనిపిస్తుంది, వికాసం బయటికి కనిపించదు. ఖచ్చితంగా కొలవగలం, దీన్ని అంచనా మాత్రమే వేయవచ్చు, ఖచ్చితంగా కొలవలేము. మాపనం చేయవచ్చు, ఈజీగా మాపనం చేయవచ్చు, బట్ కొన్ని పరీక్షల ద్వారా మాత్రమే అంచనా వేయవచ్చు. దీన్ని ఈజీ పరీక్షలుగా మనం ఈజీగా చేయవచ్చు. పరిమాణాత్మక మార్పు మాత్రమే సూచిస్తుంది. ఇది పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. సంకుచిత భావన ఒక చిన్న భావన, ఇది విస్తృతమైన భావన, చాలా పెద్ద భావన. పెరుగుదల వికాసంలో ఒక భాగం, బట్ సమగ్ర సంక్లిష్ట ప్రక్రియ. వికాసం అనేది ఒక పెద్ద ప్రక్రియ అన్నమాట, ఇందులో పెరుగుదల అనేది ఒక భాగం. సో జీవితాంతం కొనసాగదు, పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు, బట్ వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. సో ఇది శారీరక అంశాలకు మాత్రమే పరిమితం, బట్ ఇది శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక అంశాలు ఇంకా చాలా అమిడి ఉంటాయి. వికాసానికి దారి తీయవచ్చు, దారి తీయవచ్చు. ఒక వ్యక్తి తన పెరుగుదల ఉన్నంత మాత్రాన అతనిలో వికాసం జరగాలనే రూల్ ఏం లేదు, జరగచ్చు, జరగకపోవచ్చు. శారీరక పెరుగుదల ఉన్నా వికాసం జరగకపోవచ్చు అన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి బుద్ధిమాంద్యులు, బాగా పెద్ద అయి ఉన్నా వాళ్ళ దగ్గర తెలివితేటలు లేక ఏమి మాట్లాడలేరు అన్నమాట. చిన్నపిల్లలాగా ఉంటారు, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది.
ఇక్కడ పెరుగుదల లేకుండా వికాసం జరగవచ్చు. వాళ్ళలో బాడీ మాత్రం పెరిగి ఉండదు, శరీరం అనేది పెరిగి ఉండదు, బట్ వాళ్ళలో మానసిక సాంఘిక నైతిక అంశాలు అన్నీ ఇంప్రూవ్ అయి ఉంటాయన్నమాట. సో ఉదాహరణకు మరుగుజ్జులు అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఇది పెరుగుదల మరియు వికాసం మధ్య తేడాలు. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్. ఇప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. నెంబర్ 1, వ్యక్తి ప్రవర్తనను ఏది ప్రభావితం చేస్తుంది? పెరుగుదల, వికాసం, పరిణతి, పైవండి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసేది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవండి. గుణాత్మక ప్రక్రియ, పెరుగుదల, వికాసం, పరిణతి, పైవండి. సో గుణాత్మక ప్రక్రియ ఏమిటి ఫ్రెండ్స్? వికాసం గుణాత్మక ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 3, పెరుగుదల లక్షణం కానిది శారీరక మార్పులకు పరిమితం, విస్తృతమైనది, పరిమాణాత్మకం, ఘనాత్మకం. సో వీటిలో పెరుగుదల లక్షణాలు ఏవి ఫ్రెండ్స్? శారీరక మార్పులకు పరిమితం అనేది పరిమాణాత్మకము మరియు ఘనాత్మకం. ఈ 3 పెరుగుదల లక్షణాలు. పెరుగుదల లక్షణం కానిది వచ్చేసి ఆప్షన్ 2, విస్తృతమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. సో లేట్ లేకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఓన్లీ పెరుగుదల వికాసం మాత్రమే చర్చిస్తున్నాము. అభివృద్ధి వికాసం అంటే, సో అభివృద్ధి లేదా వికాసం అంటే రూపంలో మార్పు, సంభావనీయత విచ్చుకోవడం, దేహం పెరగడం, అవయవ స్థితిలో మార్పు. సో ఫ్రెండ్స్, అభివృద్ధి అంటే ఇక్కడ ఈజీగా మనం రూపంలో మార్పు అంటే పెరుగుదల, దేహం పెరగడం అన్నా పెరుగుదల, అవయవ స్థితిలో మార్పు అన్నా పెరుగుదల. సో ఆన్సర్ ఈజీగా చేయొచ్చు సంభావనీయత విచ్చుకోవడం అభివృద్ధి లేదా వికాసం అంటే. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది, పెరుగుదలకు సంబంధించి సరికానిది. ఇది పరిమాణాత్మకం, ఘనాత్మకం. సో ఆలోచించండి ఫ్రెండ్స్, దీన్ని బహిర్గతంగా గుర్తించవచ్చు. ఇది శారీరక సంబంధమైనది, ఇది సమగ్రమైనది. ఆన్సర్ గెస్సేసారా ఫ్రెండ్స్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 4. ఈ క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించిన అంశము, ఈత నేర్చుకోవడం, దంతాలు రావడం, కాళ్ళు చేతులు ఎదుగుట, భాష నేర్చుకోవడం. సో పెరుగుదలకు సంబంధించిన అంశం, పెరుగుదల అంటే శరీరకాలంలో మార్పు అంటే కాళ్ళు చేతులు ఎదుగుట. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు అర్థరహిత పదాల నుండి సాధన చేస్తూ మాటలు పలికించడం అనే ప్రక్రియ. సో శిశువు అర్థరహిత పదాల నుండి సాధన చేస్తూ మాటలు పలికించడం అనే ప్రక్రియ, పెరుగుదల, వికాసం, పరిపక్వత, నిష్పాదన. సో ఆన్సర్ గెచ్చేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2, వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు చేసే పనులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్య అభివృద్ధి అధికమవడం. సో శిశువు చేసే పనులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికమవడం దేనికి? పెరుగుదల, వికాసం, పరిణతి, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2, వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, వికాసమునకు సంబంధించి సరికానిది. వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ, వికాసం గుణాత్మకమైనది, వికాసం సమగ్ర విస్తృతమైన భావన, వికాసమును కొలవచ్చును. సో కింది వాటిలో వికాసముకు సంబంధించి సరికానిది అంటే వికాసమును కొలవచ్చును అనేది రాంగ్. వికాసము ఓన్లీ మనం అంచనా వేయవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మా వీడియోను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.